నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం అండి, దానికి మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన యొక్క మొబైల్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అండి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. దాని యొక్క ప్రాసెస్ ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు వినండి, మీకు ఎనీ క్లారిఫికేషన్ మీరు తర్వాత లాస్ట్లో హ్యాండ్ రేజ్ చేయొచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ లీస్ట్ యొక్క సముదాయం ఫ్రెండ్స్. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ మనం ఏ విధంగా చేయొచ్చు, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, నెక్స్ట్ మనీ అనేది ఒక మొబైల్ అప్లికేషన్ అండి. మనకు గూగుల్ పే ఫోన్ పే మనకి ఏ విధంగా నెక్స్ట్ మనీ కూడా మనకు ఒక మొబైల్ అప్లికేషన్ అండి. మన యొక్క ప్లేస్టోర్లో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, మన యొక్క మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం, అక్కడ మనకు ఎలాంటి బెనిఫిట్ అనేది మనకు రావడం లేదు. దాంతోపాటు ఒక సర్వీసెస్ వాడుకోవాలంటే ఒక అప్లికేషన్, ఇంకో సర్వీస్ వాడుకోవాలంటే ఇంకో అప్లికేషన్, ఆ విధంగా మనము ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. అక్కడ ఏమవుతుంది అంటే మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం, ఎందుకంటే అవన్నీ కూడా B2C అప్లికేషన్స్ అండి. అంటే బిజినెస్ టు కస్టమర్, మనము ఎన్ని రోజులు యూజ్ చేసినా మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం అక్కడ. అక్కడ ఎలాంటి గ్యారంటీ బెనిఫిట్ రావడం లేదు, మనము డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా మరి ఇవ్వడం లేదు. కానీ నెక్స్ట్ మనీ మనం చూసినట్టయితే బిజినెస్ టు బిజినెస్ అండి. ప్రతి దాంట్లో మనకు బెనిఫిట్ జరుగుతుంది, ప్రతి దాంట్లో మనకు పొదుపు జరుగుతుంది, ప్రతి దాంట్లో మనము డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతోపాటు ఈ మాస్టర్ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్స్ ఉంటే మనం వేరే అప్లికేషన్స్ ఏది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రతి నిమిషము, ఎందుకంటే మనం ఎవ్వరు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశము బయట లేదండి, కానీ నెక్స్ట్ మనీ ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది B2B అండి. ప్రతి దాంట్లో మనకు పొదుపు జరుగుతుంది, ప్రతి దాంట్లో బెనిఫిట్ జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ మనము మనకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది అని చూసినట్టయితే, టోటల్గా నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉందో టోటల్గా భారతదేశంలో 461 కంపెనీలు ఉన్నాయండి. అంటే భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీలు, దాంట్లో 460 కంపెనీలు కూడా ప్రొడక్ట్ చేస్తూనే ఉన్నాయి. అంటే నా ప్రొడక్ట్ గొప్పదంటే నా ప్రొడక్ట్ గొప్పదంటున్నారు వాళ్ళు. కానీ నెక్స్ట్ మనీ మనం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ అండి. ఎందుకంటే ఇది ఐటీ కంపెనీగా వచ్చింది కాబట్టి ఇది సర్వీస్ సెక్టర్లో వచ్చింది. మనకు ఇక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, ప్రొడక్ట్ బేస్డ్ ఉంది ఫ్రెండ్స్. మనం కమెంట్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఇక్కడ మనం పనిచేసినట్టయితే మనకు వచ్చే డబ్బు ఏదైతే ఉందో ఇన్స్టెంట్గా అండి, విత్ ఇన్ అవర్ సెకండ్స్ లో మీరు ఈ రోజు ఇప్పుడు పని చేయండి, మీకు ఇప్పుడే డబ్బు వచ్చేస్తుంది. వచ్చిన డబ్బును వెంటనే మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని కంపెనీలు లక్షల్లో పే అవుట్ ఇచ్చినా కూడా నెల వరకు ఆగాల్సింది అక్కడ. కొన్ని కొన్ని కంపెనీలు నెల 10 రోజులకు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి, కొన్ని కొన్ని కంపెనీలు నెల 2 నెలలకు కూడా ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ మనీ విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్స్టెంట్ పేమెంట్ ఇచ్చేస్తుందండి. మీరు ఇప్పుడు విత్ ఇన్ ఆఫ్ సెకండ్, నైట్ అయితే నైట్, మార్నింగ్ అయితే మార్నింగ్, ఎప్పుడు చేస్తే అప్పుడు డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బును మీరు వెంటనే బ్యాంకుకు విత్డ్రా కూడా తీసుకునే అవకాశం ఉందండి. దాంతోపాటు మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, దాంతోపాటు ఎలాంటి ఎక్స్పెండిచర్, ఎలాంటి ఖర్చులు కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కొన్ని బిజినెస్లు మనం చూసినట్టయితే కొన్ని కొన్ని మనము 100లో సంపాదించాలంటే మినిమం మనం 1000లో పెట్టుబడి పెట్టాలండి. అదేవిధంగా మనం 1000లో సంపాదించాలంటే మనము 100000లో పెట్టుబడి పెట్టాలి. మనం 100000లో సంపాదించాలంటే మనం 2 కోట్లలో పెట్టుబడి పెడితేనే మనకు 100000లు వస్తుంది. అంటే నెక్స్ట్ మనీలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి, 0 ఇన్వెస్ట్మెంట్లో మనం 3 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతోపాటు ఎలాంటి ఎక్స్పెండిచర్ లేదు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు
మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా లైవ్ ట్రాకింగ్ అండి. ఎప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేసామో, మనకు అది షిప్పింగ్ అయిందా లేదా, మనకు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ అయిందా లేదా, ఎప్పుడు డెలివరీ, టోటల్ లైవ్ ట్రాకింగ్ ఉంటుందండి. ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది మనకి ఇక్కడ లేదు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు నెక్స్ట్ కామర్స్ అండి. మీకు తెలుసు ఈ కామర్స్ అనేది ఈ రోజు ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంది, కోటాను కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది ఈ కామర్స్ బిజినెస్. కానీ దాని ద్వారా ఎవరికైనా లాభం ఉందంటే ఎలాంటి లాభం లేదండి. ఎవరో ఎక్కువనే కొంటున్నారో, ఎవరికో లాభం జరుగుతుంది. కానీ నెక్స్ట్ కామర్స్ ఏదైతే ఉందో, ఇక్కడ నెక్స్ట్ కామర్స్ లో ఇక్కడ ఇది డెవలపింగ్ అప్లికేషన్ అండి. దీంట్లో కూడా మనకు ఇప్పుడు పిన్ నుంచి ప్లేన్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకు బెనిఫిట్ జరుగుతుందండి. మన పైన ఉన్న 10 మందికి బెనిఫిట్ జరుగుతుంది, మన డౌన్ లైన్ లో 10 లెవెల్ వరకు మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ చూడండి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, బజాజ్ కావచ్చు, నిరోలిఫ్ కావచ్చు, ప్రోవ్ కావచ్చు, హావెల్స్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, మఫెట్లాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి బ్రాండ్స్, అవైలబుల్ ఉన్నటువంటి బ్రాండ్స్ అండి. ఇంకా చాలా రకాల బ్రాండ్స్ వచ్చేటివి ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు థైరో కేర్ అండి. థైరో కేర్ అనేది వరల్డ్ క్లాస్ లాజెంట్ ప్రివెంట్ కేర్ లాబొరేటరీ మన భారతదేశంలోనూ ఉంది. దాంతోపాటు మన నెక్స్ట్ మనీలో కనుక మనము థైరో కేర్ ద్వారా మనము మన టోటల్ బాడీ చెకప్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా మన బ్లడ్ చెకప్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చొని మన యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మన టోటల్ బాడీ చెకప్ చేసుకోవచ్చు. వచ్చే రిపోర్ట్స్ కూడా మనకు ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ మనీ మర్చెంట్ అండి. 1 QR కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, మనకి ఏ విధంగానో నెక్స్ట్ మనీ కూడా మనకు ఇదే విధంగా డెవలప్ అవుతూ ఉందండి. ఎందుకంటే మనము చూస్తున్నాము ఈరోజు చిన్న చిన్న దుకాణంలో కూడా ఒక టీ తాగినా కూడా మనకు ఫోన్ పే చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు. దాంతో ఎవరికైనా బెనిఫిట్ జరుగుతుందా? ఎవ్వరికి రావడం లేదండి. నెక్స్ట్ మనీ మర్చెంట్ ద్వారా ఎవ్వరు ఎక్కడ పే చేసినా మీకు డబ్బు వచ్చే అవకాశం అండి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. ఇది కూడా మనకు డెవలప్ అవుతుంది. ఇది 80% డెవలప్ అయింది ఫ్రెండ్స్ మనకు అది తొందరలోనే. ఇది కూడా మనకు రావడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే కంపెనీ ఫ్యూచర్స్ ఏంటి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు, కంపెనీ ఫుల్ ఫామ్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ పూర్తి పేరు వచ్చేసి నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీగా 2013లో 11th December 2013 లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్మెంట్ చేయడం జరిగింది అని మనం చూసినట్టయితే 1 జనవరి 2017 లో ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు భారత ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది అని చూసినట్టయితే 27th December 2017 లో గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లిస్ట్ అని మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 277 ఫ్రెండ్స్. ఇంత ట్రాన్స్పరెన్స్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ స్టార్ట్ చేసిన 3 సంవత్సరాల లోపు 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారండి. ఎందుకంటే డిజిటల్ అండి, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ యొక్క సిఎండి ఎవరు, కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నారా అంటే ఇక్కడ ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరండి, సారు మనమే పనిచేస్తున్నాం. దాంతో పాటు కంపెనీ యొక్క సిఎండి పేరు వచ్చేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి మన యొక్క సిఎండి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. సార్తో పాటు మేడం కూడా పనిచేస్తూ ఉన్నారు, శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు అండి. డిజిటల్ ఉమెన్స్ అవార్డు గ్రహీత మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శబ్నా ప్రవీణ్ మేడం గారు. ఎందుకంటే మనం ఎవరితో పనిచేస్తున్నాము, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, వాళ్ళ యొక్క మిషన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం లైఫ్, మన టోటల్ లైఫ్ ఇక్కడ మనం పెట్టి పనిచేస్తున్నాం. ఎందుకంటే మన యొక్క టోటల్ గా మన యొక్క డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉందండి. కాబట్టి వీళ్ళ యొక్క విజన్ ఏంటి, వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ మనం చూడొచ్చు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అంటే మన యొక్క డబ్బులు వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ డబ్బులు మనకు పంపించుకోవడం. ఇప్పుడు మనం ఇది చేయలేము, కానీ మనం ఫ్యూచర్ లో చేసే అవకాశం ఉంది. మన యొక్క బ్యాంకు దీన్ని లింక్ చేయడం ఇప్పుడు మనం చేయలేము, కానీ మనం ఫ్యూచర్ లో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ యొక్క విజన్ లోనే ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉందండి. ప్రతి వ్యక్తిని దీంట్లో మనం ఓనర్ గా చేయాలి, ప్రతి వ్యక్తికి పార్ట్నర్షిప్ ఇవ్వాలి, ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మనం చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా, B2B విధానం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ మనం చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్దీ ఇండియా అండి. భారత ప్రభుత్వం చెప్తోంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, మనము అదే వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు
హెల్దీ ఇండియా అండి. సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ అందించాలి అన్నదే కంపెనీకి ఉద్దేశం. దాంతోపాటు వెల్దీ ఇండియా అండి, ప్రతి వ్యక్తికి అవసరం ఉంది డబ్బు సంపాదించాలని, కానీ అవకాశం ఉందా? నెక్స్ట్ మనీ ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తుందండి. మీరు ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటే అంతవరకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క ప్లాట్ఫామ్. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైతే ఫ్రీ సైన్అప్ చేసుకుంటారో, ఫ్రీ సైన్అప్ లో మనం ఎంత సంపాదించవచ్చు అంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా 3 కోట్ల వరకు సంపాదించుకునే అవకాశం అండి. అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైతే ఫ్రీ సైన్అప్ చేసుకుంటారో వాళ్ళు 50 రివార్డ్ పాయింట్స్ అండి. వెంటనే ఇచ్చేస్తుంది కంపెనీ మన యొక్క సమయాన్ని, మన యొక్క డబ్బులు విలువ ఇస్తుంది కంపెనీ. ఇది 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతోపాటు ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మన డౌన్లైన్ లో మనము డైరెక్ట్ గా మనము ఏ షాపింగ్ చేసుకుంటే కూడా మన క్యాష్ బ్యాక్ వస్తుంది. మన డౌన్లైన్ లో ఎవరో ఎక్కడో వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తే దానితో పాటు మనకు ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆఫర్స్ అండ్ టైఅప్స్ ఏదైతే ఉందో, ఫ్రీ సైన్ అప్ వాళ్ళు అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, మంత్రాలో షాపింగ్ చేసుకోవచ్చు, ఏజియోలో బాటలో. దీని ద్వారా ఎందుకు చేయాలి అంటే మనము ఈ నెక్స్ట్ మనీ అప్లికేషన్స్ ఉంటే ఇక్కడ కనిపించే ఏ అప్లికేషన్ మన మొబైల్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మాస్టర్ అప్లికేషన్ అండి. ఇంకా చాలా రకాల అప్లికేషన్స్ మనం ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది. దీని ద్వారా మనం షాపింగ్ చేసుకున్నా, మన డౌన్లైన్ లో వేరే వాళ్ళు షాపింగ్ చేసుకున్నా, వాళ్ళకు గ్యారంటీగా వస్తుంది, మనకు గ్యారంటీగా వస్తుంది. దీన్ని మనం గ్యారంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అంటాం. ఎందుకంటే ఎంతో మంది మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళు దాంట్లో షాపింగ్ చేస్తూ ఉన్నారు. మనకేమైనా వస్తుందా? ఏమి రావడం లేదు. కానీ నెక్స్ట్ మనీ ద్వారా దానిలో షాపింగ్ చేసుకోమని చెప్పాడు, సింపుల్ గ్యారంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవేళ కనుక మనకు నచ్చినట్టయితే, ఇది గ్యారంటీ కాదండి, మనకు నచ్చినట్టయితే మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చు అండి. ఇది అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే, మీరు కనుక అప్గ్రేడ్ చేసుకుంటే, సో మనం ఇక్కడ ఆల్రెడీ మనకు మార్కెట్ లో ఈ కల్చర్ ఉందా లేదా ప్రైమ్ మెంబర్షిప్ అంటే, మనకు అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, పేటిఎం లో ఉంది, యూట్యూబ్ లో ఉంది, హాట్స్టార్ లో ఉంది. కానీ అక్కడ ప్రైమ్ మెంబర్కు ఇక్కడ ప్రైమ్ మెంబర్కు డిఫరెంట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఏమన్నా ఎవ్రీ ఇయర్ అక్కడ పే చేస్తుండాలి, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావు, ఎలాంటి డబ్బు సంపాదించుకునే అవకాశం ఇవ్వడం లేదు. కానీ నెక్స్ట్ మనీ ద్వారా మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే, ఇక్కడ మనకు నెక్స్ట్ మనీ ద్వారా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మనకు ఎంత వస్తుంది అంటే, లైఫ్ టైం గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది, సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గొప్ప వ్యాపార అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదేవిధంగా మనకి ఇక్కడ 1500 రివార్డ్ పాయింట్స్ కింద ఇస్తుంది ఫ్రెండ్స్, 1500 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ఈ యొక్క నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఇంకా మనకు బెనిఫిట్ ఏంటంటే, మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ మనము యూజర్గా మనం యూజ్ చేసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకు సంవత్సరానికి 17,831 రూపాయి పొదుపు జరుగుతుంది. మనము ఎలాగో రీఛార్జ్ చేసుకుంటా ఉన్నాం, ఎలాగో మనకు షాపింగ్ చేసుకుంటున్నాం, దీని ద్వారా మనము సంవత్సరానికి 17,831 రూపాయి పొదుపు జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము వచ్చిన రివార్డ్ పాయింట్స్ కొన్ని కొన్ని సెక్టర్లలో 100%, కొన్ని కొన్ని సెక్టర్లలో మనకు 60%, 30%, 10% ఈ విధంగా మనము రివార్డ్ పాయింట్స్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉందో, రివార్డ్ పాయింట్స్ మనము టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, రీఛార్జ్ సెక్షన్ లో మనం 1% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 2% క్యాష్ బ్యాక్ వస్తుందండి. దాంతోపాటు బుకింగ్ సెక్షన్ ఏదైతే ఉందో, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, ఓయో హోటల్ బుకింగ్, దీంట్లో 2% రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, మనకు 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ కామర్స్ ఏదైతే ఉందో, ఆన్లైన్ షాపింగ్ అంటే 10-50% మనం రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు, 10-20% మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు బిల్లింగ్ సెక్షన్ ఏదైతే ఉందో 25% అండి, ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి మనకు క్యాష్ బ్యాక్ రాదు, ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, కానీ మనకి ఇక్కడ 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. అయితే ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయంటే, మనకు ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇవి ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు, మనం 17,70 రూపాయలు పెట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 అనేది జిఎస్టీ వెళ్తుంది ఫర్ లైఫ్ టైం అండి. ఇది మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు మనకు బెనిఫిట్ ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అంటే, చూడండి ఫ్రెండ్స్, 8 రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ.
అది కనుక మనం ఒక్కొక్క పాయింట్ కనుక మనం క్లుప్తంగా తెలుసుకున్నట్టయితే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అండి. ప్రతి దాంట్లో మన పొదుపు జరుగుతుంది, మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. దాంతోపాటు మనకు రిఫరల్ ప్రోగ్రామ్ ఉందండి, రిపర్ చేసి ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, నెక్స్ట్ షాప్ ఇన్కమ్ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది. ఇన్ని రకాల 8 రకాల డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది మనకు నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. మనం ఒక్కొక్క పాయింట్ మనం క్లుప్తంగా తెలుసుకున్నట్టయితే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం సేవింగ్ ఇస్తానే అనుకున్నాం, సెకండ్ పాయింట్ వచ్చేసి రిఫరల్ అండి. మీరు ఎంతమందికి రిఫర్ చేయొచ్చు? అన్లిమిటెడ్ రిఫర్ చేయొచ్చు అండి. మీరు ఒక్కరికి రిఫర్ చేయండి, 300 వచ్చేస్తుంది. మీరు ఒక 5 మందికి రిఫర్ చేయండి, మీకు 1500 వచ్చింది. మీ డబ్బులు మీకు డైరెక్ట్గా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ఐఎఫ్ఏ చేసుకుంటారా, నెఫ్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం. దీంట్లో 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ వచ్చేస్తుంది. కంపెనీలో మన డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి డబ్బులు లేవు. మన డబ్బులు మనం తీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ మనం తీసుకొచ్చిన వాళ్ళు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు రిఫర్ చేశారు, అప్పుడు మనకి ఏమైనా వస్తుందా సార్? చూడండి, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ద్వారా ఫస్ట్ లెవెల్ 20%, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%, ఫోర్త్ లెవెల్ 4%. ఈ విధంగా మనకు 10 లెవెల్ వరకు 10% వస్తుందండి. 10 లెవెల్ వరకు 10% అంటే మనకు టోటల్ గా 74% 1500 రూపాయలలో 74% ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంది కంపెనీ మనకే. అంటే 1,000, 1,100 రూపాయలు. మిగతా ఇంకో 6% ఏదైతే ఉందో నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా ఇచ్చేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో మనకు అక్కడ 3.75% టీడీఎస్, మిగతాది అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, సీలింగ్ కానీ, ట్రిమ్మింగ్ కానీ ఎలాంటి కండిషన్ లేదండి. అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. 178 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టులో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీ పైనే డిపెండ్ అయింది. ఈ 10 లెవెల్ మీరు 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా? ఇక్కడ సమయం కండిషన్ కానీ, సంఖ్య కండిషన్ కానీ లేదండి. ఈ ప్రాజెక్టు మీరు 10 గంటలలో ఫినిష్ చేసుకుంటారా, 10 రోజులలో ఫినిష్ చేస్తారా, 10 నెలలలో ఫినిష్ చేస్తారా, 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చే డబ్బు ఇది. ఈ ప్రాజెక్టులో ఎంత పర్సెంట్ సక్సెస్ అవుతారు? మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయితే 17 కోట్ల 80 లక్షలు వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈరోజు మీ చేతుల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు డిసిషన్ తీసుకోండి. ఏం లేదండి, మీరు లర్న్ డూ టీచ్. మీరు నేర్చుకున్నది మీరు చెప్పడం ద్వారా మనం సక్సెస్ కావచ్చు. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఇక్కడ పాసివ్ ఇన్కమ్ కూడా ఉందండి. పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, కొంతకాలం మనం పనిచేసి తర్వాత మనం పని చేయకుండా కూడా మనకు వచ్చే డబ్బు. అది ఏ విధంగా అంటే రీపర్చేస్ ఇన్కమ్ అండి. ఎవరు మన ఒక టోటల్ గా మన ఒక టీము, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక టీం అండి, మన టీం ఒక 1 లక్ష అయింది. ఒక్కో ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ రీఛార్జ్, ఒక 200 అంటే 400 రూపీస్ రీఛార్జ్. ఈ యొక్క 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపాయలు. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8 లక్షలు. దాంట్లో 25% తీసి పక్కన పెట్టేస్తే 2 లక్షల రూపీస్. దాన్ని 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపీస్. అంటే ఒక్క రీఛార్జ్ సెక్షన్లోనే 20,000 రూపీస్ వస్తే, ఇంకా మనకు అమెజాన్ షాపింగ్ ఉంది, ఫ్లిప్కార్ట్ షాపింగ్ ఉంది, బిగ్ బాస్కెట్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చండి. నెలకు 100,000 రూపాయలకు పైగా పాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి. దీంతోపాటు ఇక్కడ మనకు ఇంకో బెనిఫిట్, ఇక్కడ గోల్డ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ, సిల్వర్ స్టార్ రాయల్టీ, ఇవన్నీ కూడా మనకు రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ ఇన్కమ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనము ఈచ్ వన్ టీచ్ వై అనే విధానం ద్వారా లీడర్షిప్ రాయల్టీ అండి. మనము ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ మనం అచీవ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే, మనం తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మన జూనియర్ సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది ఎక్స్ట్రా ఇన్కమ్. అతనికి 100 రూపాయలు వస్తే మనకు 10 రూపాయలు వస్తుంది, అతనికి 1,000 రూపాయలు వస్తే మనకు 100 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ. దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే న్యూ మెంబర్, న్యూ సైన్అప్ ఎవరైతే ఉన్నారో, జాయినింగ్ డేట్ నుంచి 30 డేస్ లోపు 525 కనుక కంప్లీట్ అయినట్టయితే గోవా టూర్ ఆఫర్ ఉందండి. దీంతోపాటు ఇది ఏదైనా కారణం చేతి ఇది మిస్ అయిపోయినా కూడా 5, 20, 125, 90 రోజులలో పోయినట్టయితే మనము దుబాయ్ టూర్కి వచ్చిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకో బెనిఫిట్ ఏదైతే సిల్వర్ స్టార్ అండి. సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్టయితే, ఎవరైతే 5 మెంబర్స్, మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయిన 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కావచ్చు. ఇది కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందంటే, గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ వస్తుంది. 1500 పైన 1% అంటే 15 రూపీస్.
దాంతో పాటు ఇక్కడ మనము గోల్డ్ షేర్ రాయల్టీ కావచ్చు అండి. ఇది మనం గోల్డ్ షేర్ రాయల్టీ కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది, అది కావాలంటే మనం చేసిన పని ఏంటంటే మనం తీసుకొచ్చిన 5 మంది ఎవరైతే ఉన్నారో 5 మందిని మనం సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్ కనుక మనం చేసినట్టయితే మనం గోల్డ్ షేర్ రాయల్టీ అచీవర్ కావచ్చు. ఇది కావడం ద్వారా గెట్ 2% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ వస్తుంది మనకు 30 రూపీస్ గోల్డ్ స్టార్ రాయల్టీ. దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనము డైమండ్ స్టార్ కావచ్చు అండి. డైమండ్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మనము 45 రూపీస్ వస్తుంది అండి, 3% ఆఫ్టర్ 10 లెవెల్, అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ వస్తుంది. మనము డైమండ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన వల్లే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. డైమండ్ స్టార్ రాయల్టీ 45 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉందండి, క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏ విధంగా ఉందంటే అంటే టోటల్ గా మన టీమే కాదండి, భారతదేశంలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా 1% మనకు రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రావడం జరుగుతుంది. ఇది కావడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉందనేది, మనము మినిమం ఒక 50,000 రిఫరల్ ఇన్కమ్ తీసుకోవాలి. దాంతోపాటు దీనికి క్రైటీరియా ఏంటంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ట్ చేసినట్టయితే మనకు క్రౌన్ డైమండ్ కావడం జరుగుతుంది. ఇది కావడం ద్వారా కంపెనీ టర్న్ నుంచి 1% తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం చూసాము నెక్స్ట్ మనీ ఇన్కమ్ అండి, అంటే విత్ఇన్ ఆ సెకండ్స్ లో వచ్చే ఇన్కమ్, ఇన్స్టెంట్ గా వచ్చే ఇన్కమ్, నెక్స్ట్ మనీ ఇన్కమ్. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ సైన్ అప్ లో 3 కోట్లు, ప్రైమ్ మెంబర్ లో 178 కోట్లు, పాసివ్ ఇన్కమ్ పర్ మంత్ 1 లాక్. దీంతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి, దీంట్లో ఇది మంత్లీ బేసిస్ అండి, నెక్స్ట్ షాపింగ్ అండి, ప్రొడక్ట్ బేస్డ్ అండి. అది ఇది కలిపి చేసుకోవచ్చు, 2 కలిపి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మన ఇష్టం. దాంతోపాటు ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, హానెస్ట్ ప్రైజ్ లో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి బయట మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉన్నాయి, బిగ్ బాస్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి, 1MG లో అవైలబుల్ ఉన్నాయి. కానీ అక్కడికంటే ఇక్కడ 10% డిస్కౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు సేమ్ ప్రొడక్ట్ అక్కడ చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేయండి, అక్కడికంటే ఇక్కడ 10% డిస్కౌంట్. దాంతో పాటు ఇక్కడ మనకు బీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే బిజినెస్ వాల్యూ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ బిజినెస్ వాల్యూ ఇవ్వడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 10 లెవెల్ రిఫరల్ ఇన్కమ్ అండి. ఎవరి 200 బీ వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవాలి ఐడి ఎవ్రీ మంత్. దాంతో పాటు మనము ఈచ్ వన్ టీచ్ వన్ అనే విధానం ద్వారా మనం పనిచేసినట్టయితే 10 లెవెల్ 1 ఇన్కమ్ మనం చూసినట్టయితే పర్ మంత్ 23 crores 80 lakhs 37,300 rupees పర్ మంత్ తీసుకునే అవకాశం అండి. కేవలం ఇక్కడ 10 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ అండి. ఎవరి ఐడిని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడం ద్వారా మనము పర్ మంత్ 23 crores 80 lakhs 37,300 పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఏ విధంగా ఉంది అండి, ఇక్కడ మనం చూసినట్టయితే పర్ఫార్మెన్స్ అండి. పర్ఫార్మెన్స్ అనేది మనం చూసినట్టయితే సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 కలిపి ఒక 2000 బీవీ అయినట్టయితే కంపెనీ టర్న్ నుంచి 5% వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి ఒక 5000 బీవీ అయినట్టయితే కంపెనీ టర్న్ నుంచి 4% వస్తుంది. దాంతోపాటు సెల్ఫ్ ప్లస్ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ప్లస్ లెవెల్ 3 కలిపి ఒక 10,000 బీవీ అయినట్టయితే కంపెనీ టర్న్ నుంచి 3% వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ మనం చూద్దాం, ఒక 10,000 బీవీ అయింది, 5%, 4%, 3% అన్ని కలిపి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఉంది ఇక్కడ, రాయల్టీ ఇన్కమ్ అండి. రాయల్టీ ఇన్కమ్ అనేది ఎవరికి ఇస్తారంటే సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానికి క్రైటీరియా ఏంటి అంటే 5000 బీవీ సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్, 5000 బీవీ అయినట్టయితే సిల్వర్ స్టార్ గా 5% ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఎంత మంది అచీవర్స్ ఉన్నారో అంత మందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు గోల్డ్ స్టార్ 10,000 బీవీ అండి, సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్, 10,000 బీవీ అయినట్టయితే చూడండి మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు డైమండ్ స్టార్ అండి 20,000 బీవీ సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తుంది డైమండ్ స్టార్ రాయల్టీ. దాంతోపాటు క్రౌన్ డైమండ్ అండి 40,000 బీవీ సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్, మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఇస్తుంది. అదే విధంగా రాయల్ క్రౌన్ డైమండ్ అండి 80,000 బీవీ సెల్ఫ్ ప్లస్ అప్ టు 10 లెవెల్, కలిపి మనకు కంపెనీ టర్న్ నుంచి 1% ఇస్తుంది ఫ్రెండ్స్. 80,000 బీవీ అయినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మనీలో మనము
ఫ్రీ సైన్ అప్ లో 3 కోట్లు, ప్రైమ్ మెంబర్ లో 178 కోట్లు పాసివ్ ఇన్కమ్ ఉంది. దాంతో పాటు ఇక్కడ నెక్స్ట్ షాపిలో మనకు 10 లెవెల్ రెఫరల్ ఇన్కమ్, దాంతో పాటు అక్కడ పర్ఫార్మెన్స్ బోనస్. అదే విధంగా మనకు ఇంకొక బెనిఫిట్ ఏముంది అంటే మనం ఇక్కడ చూడొచ్చు ఇంకొక ఇన్కమ్ ఏంటి అని మనం చూసినట్టయితే రాయల్టీ ఇన్కమ్ అండి. ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ మనీలో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. దీంతో పాటు మనం ఇంకా బెనిఫిట్ ఏ విధంగా తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది మనకు చూసాము. దాంతో పాటు మనం ఇక్కడ బెనిఫిట్ మన నెక్స్ట్ షాపింగ్ అనేది మనకు మంత్లీ ఇన్కమ్ అండి. మనము మంత్లీ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా మనము అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఎందుకంటే మనం నెక్స్ట్ మనీ ఏదైతే ఉందో దీంట్లో అన్లిమిటెడ్ మనం ఏ విధంగా మనం టోటల్ గా మనం ప్రాస్పెక్టింగ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనము మొబైల్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది మనకు ఇంపార్టెంట్ అండి. మనం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి మన యొక్క మొబైల్ ను మనం టైం పాస్ వాడుతున్నామా, డబ్బు సంపాదించుకోవడానికి వాడుతున్నాం అనేది మనం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము మనం వాడే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కాబట్టి మనము వాళ్ళకి కనెక్ట్ కావాలంటే మనము మన యొక్క మొబైల్ ద్వారా మనం కనెక్ట్ కావచ్చు, మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, మన యొక్క రిలేటివ్స్ కావచ్చు, మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కావచ్చు, అందరు కూడా మనకు కనెక్ట్ అయ్యే అవకాశం అండి మన మొబైల్ ద్వారా. కాబట్టి మనం ఈ రోజు నుంచి మొబైల్ను టైంపాస్ కాకుండా మనీ ఎర్నింగ్ గా మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి అది పనిచేసి ఫ్రెండ్స్, దాంతోపాటు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు మన క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ ని టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్ లో మీకు మోర్ అని ఉంటుంది, అక్కడ హ్యాండ్ రేజ్ ఉంటుంది. మోర్ పైన టచ్ చేసినట్టయితే మీకు అక్కడ రేజ్ హ్యాండ్ ఉంటుంది, మీరు హ్యాండ్ రేజ్ చేసినట్టయితే మీకు అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ స్క్రీన్ ని టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్ లో మీకు మోర్ అని ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేస్తే అక్కడ రేజ్ హ్యాండ్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రేజ్ చేయండి. మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగచ్చు. లెఫ్ట్ సైడ్ డౌన్ లో కూడా మీకు ఇక్కడ మైక్ మార్క్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీ మైక్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ రేజ్ హ్యాండ్. ఓకే ఫ్రెండ్స్, అశోక్ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లెఫ్ట్ సైడ్ డౌన్ స్క్రీన్ మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, మైక్ మార్క్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్ని అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్. అదే విధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క కొలీగ్స్, మీ యొక్క నేర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే షేర్ చేస్తేనే ఈ యొక్క గొప్ప అవకాశం గురించి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.